నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. గుడిబండ మండలంలోని దాదాపు 86 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొవిజన్ డిక్లరేషన్ మరియు కొత్త పే స్కేల్ను వర్తింపచేయాలని 76 గంటలు పెన్ డౌన్ చేస్తున్నట్లు గుడిబండ తహసీల్దార్ రియాజుద్దీన్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు గోవిందప్ప, సురేష్ బాబు, అరుణ పాల్గొన్నారు. అందుకోసం నిరసన మన పిఎస్లో కూడా మన ఇంకా 6 మంత్స్ పొడిగించడం జరిగింది. జూలై వరకు మనకి ఇప్పుడు ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయడానికి ఇంకా ముందుకేసినారు. అందుకోసం మనం దాన్ని నిరసిస్తూ మనకి ప్రొఫెషనల్ కంప్లీట్ చేసి పిఎస్సి కూడా ప్రకటించాలని వెంటనే చేయాలని విన్నపాన్ని మనం వినవేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము అగ్లీ మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేమంతా వచ్చేసి గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నాము. మేము గత 2 సంవత్సరాల నుంచి మేము ఈ కరోనా సీజన్లో కూడా మేము ఎంతో కష్టపడి మేము మా విధులను నిర్వహించాము. అయినా కూడా మాకు ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మాకు అక్టోబర్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయినా కూడా మాకు ఇంతవరకు రెగ్యులరైజేషన్ చేయలేదు. మేము ఇప్పుడు కోరుకుంటున్నది ఏమనంటే, మా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది, మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి మాకు పే స్కేల్ వర్తించాలని మేము అంతా సచివాలయం తరఫున అందరము మేము ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో మరి ఎంఆర్ ఆఫీస్కి మళ్ళీ అదేవిధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్కో ఎస్ఐ మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం స్టేట్ వైడ్గా జరుగుతుంది. దీనిని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక వినతిగా మేము శాంతియుతంగా ఈ ర్యాలీ జరగడం జరిగింది.